మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఐ అలపెరగని పోరాటం చేస్తుందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. గురువారం చేర్యాల పట్టణానికి చెందిన పొన్నబోయిన మమత, పొన్నబోయిన సిద్ధవ్వ, చింతలలక్ష్మితో పాటు పలువురు సీపీఐ పార్టీలో చేరారు. వారికి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అందే అశోక్ మాట్లాడుతూ, నాడు భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం వెట్టి చాకరీని రూపుమాపిన ఏకైక పార్టీ సీపీఐ అన్నారు. దున్నేవాడికే భూమి కావాలని 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి 4500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేశారని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో ముందుండి కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒకే మాట ఒకే బాట అనే నినాదంతో అలుపెరగని పోరాటం చేసి జైలు నిర్బంధాలు సైతం లెక్క చేయకుండా రాష్ట్రం సాధించేంత వరకు పోరాడిన గొప్ప పార్టీ సీపీఐ మాత్రమేనన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారం, లైంగిక దాడులను మహిళల సమస్యలపై పోరాడుతుందన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రజా సమస్యల సాధనే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి ఉడుగుల శ్రీనివాస్, సీపీఐ డివిజన్ నాయకులు వలబోజు నరసింహాచారి, మనేపల్లి కృష్ణయ్య, సిద్ధిరాం భద్రయ్య, ఎండీ దావు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిద్ధాంతాలు, ప్రజా పోరాటాలు, పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమాలకు ఆకర్షితులై చేర్యాల మండలానికి చెందినటువంటి పొనబైన మమత, పొనబైన సిద్ధవ, చింతల లక్ష్మితో పాటు పలువురు ఈరోజు సిపిఐలో చేరడం జరిగింది. వారికి పార్టీ మండల కార్యదర్శిగా సాదరంగా ఆహ్వానించి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. మరియు ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, బ్రిటిష్లకు వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి కావాలని 10 లక్షల ఎకరాలు పేదలకు వంచినటువంటి చరిత్ర సిపిఐకి మాత్రమే దక్కింది. ఆ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టులు రక్త తర్పణం చేశారు. మరియు నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అలుపెరగని పోరాటం చేసి ఈరోజు మరి దేశ స్వతంత్ర ఉద్యమంలో కూడా సిపిఐ కీలక పాత్ర పోషించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఒక జాతీయ స్థాయిలో ఒకే మాటగా ఒకే బాటగా అనేక ఉద్యమాలు, జైలు నిర్బంధాలు, సాగర హారం, మిలియన్ మార్చి, ధర్నాలు, రాస్తా రోకోలు చేసి అనేక అక్రమ కేసులకు భరించైనా గానీ తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా సిపిఐ పార్టీ పడమ దిప్పకుండా అనేక పోరాటాలు చేసి రాష్ట్ర సభలో కూడా కీలక పాత్ర పోషించిందని, మరి భారతదేశంలోనే గొప్ప పార్టీ ఏదైతే ఉందంటే అది కేవలం సిపిఐ మాత్రమే, ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద అలుపెరగని పోరాటాలు చేసి మరి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో ఎండగడుతూ ప్రజా సమస్యల సాధన ధ్యేయంగా సిపిఐ ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంది. కనుక రాబోయే భవిష్యత్తులో కూడా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి కార్మికులు, కర్షకులు, రైతుల సమస్యల మీద కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకత్వంలో మరింత ఉద్యమాన్ని, ఈ చేర్యాల ప్రాంతంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల సాధన కోసం కూడా సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని తెలియజేస్తూ, మరియు ప్రజా సమస్యల సాధన కోసం కార్యకర్తలందరూ ఉద్యమాల వైపు సన్నద్ధం కావాలని సందర్భంగా పిలుపునిస్తూ నూతనంగా చేరినటువంటి నాయకత్వానికి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పేదవాళ్ళు నానా అవస్థలు పడేది, ఎట్టి చాకరీ చేసేది, తినడానికి తిండికి లేక ఇబ్బందులు పాలు చేసేది. ఆనాడు రజాకారులు స్త్రీలను మానభంగం చేస్తారు, ఎట్టి చాకరీ చేసుకుంటారు, మగవాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తారు, వారానికి ఒకసారి కూడా ఇంటికి రాకపోదు. బైరాంపల్లిలో కూడా 150 మంది 100 మంది బతుకమ్మ నడిచి మానభంగం చేసి దుర్మార్గులు, రజాకారులు. అప్పుడు ఈ పార్టీ పోరాటం చేసింది 4500 మంది కాకుండా లక్షలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ అంట, పేద పార్టీ అంటే కమ్యూనిస్టు, దళిత వారు కూడా కాంగ్రెస్సు, రజాకారులు. ఆనాడు వచ్చింది, ఆనాటి నుంచే ఈ మహిళలకు కానీ పురుషులకు కానీ పేదలకు రక్షణ ఏర్పడింది. భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలలో కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసి పేదల అండగా ఉన్నది. అదొకటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. దానికి స్త్రీలు అప్పుడు చాలామంది ఈ మధ్యన ఈ బూర్జు